क्लामरदरम विष्णु शिशुकर नम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय सर्वभिज्ञो उपचांदये ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रोन्यूमरोलजी यूट्यूब ान चूसिनटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादम मरि ई वीडियोलो 2019 संवत्सरंलो अडुगुपेडुतुन्नटुवंटि ई योक्क मी डेट आफ बर्त लो गनुक चिवरी अक्षरम गनुक 5वा नंबर गनुक 5 अंटे అయితే ఈ చివరి అక్షరం అంటే మీ యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి చివరి అక్షరము 5వ నంబర్ కనుక అయినట్లయితే ఉదాహరణకి 2015లో పుట్టిన వారు చివరి అక్షరం 5 అవుతుంది మరి 2005లో పుట్టినా కూడా చివరి అక్షరం 5 1995లో పుట్టినా 5వ నంబర్ వస్తుంది 85లో పుట్టినా 5 75లో పుట్టినా 65లో 55లో ఇలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో చి అక్షరము అంటే ఈ యొక్క సంవత్సరంలోని చివరి లెటర్ వచ్చేసి చివరి నెంబర్ వచ్చేసి 5 కనుక అయినట్టయితే మీకు 2019 సంవత్సరంలో మరి ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మనం ఒక చిన్న వివరణ ఇవ్వబోతున్నాను మరి ఈ యొక్క 5వ నెంబర్ అనేది కూడా ఎవరి సంఖ్య అంటే బుధునికి సంబంధించిన సంఖ్య ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ముఖ్యంగా మీరు ఆలోచించినట్లయితే మీరు పుట్టిన నెంబరుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మీ చివరికి మీ యొక్క సంవత్సరము చివరి అక్షరం కూడా అంతే పవర్ ఉంటుంది న్యూమరాలజీ పరంగా చాలామంది 5వ నంబర్ ఉన్న వాళ్ళు మహామహా గొప్ప కోటీశ్వరులు అయ్యారు అదేవిధంగా వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచారు వాళ్ళు ఏది పట్టుకున్నా కూడా అది సక్సెస్ అనేది కూడా ఉంటుంది జీవితంలో ఒక గొప్ప మార్పు చేర్పులు అనేది కూడా ఈ నెంబర్లోనే అయ్యాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క నెంబర్లో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీరు విజయ కేతనం ఎగురేస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు మీ పేరు బలాన్ని మీరు అక్షర బలాన్ని మీరు మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది ఈ 2019 సంవత్సరంలో మీకు అన్ని రకాల అనుభూతులు కలుగుతాయి అదేవిధంగా వ్యాపారం చక్కగా నడుస్తుంది భూ వివాదాలన్నీ కూడా సమసిపోతాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకే విజయం వరిస్తుంది వాహనాలు కొనుక్కుంటే దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది కొత్త ఇళ్ల స్థలాలు ఉంటారు కొత్త గృహాలు నిర్మించుకోవడం 2019 సంవత్సరంలో అన్నీ కూడా మీకు కళాఖండిగా చెప్తున్నానండి చాలా బాగుంటాయి మరి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు ఆ చివరి యొక్క సంవత్సరం యొక్క అక్షరమే నెంబరే చాలా పవర్ఫుల్ అవుతుందండి దాన్ని గమనించుకొని కనుక మీరు ముందుకు నడిచినట్టయితే మీ పుట్టిన నెంబర్ ఎంత ఉంటుందో మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క చివరి అక్షర సంఖ్య అది కూడా పవర్ఫుల్ ఏనండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరం ఉన్నటువంటి చివరి సంఖ్య కూడా చాలా చాలా అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం కూడా బాగా కలిసి రావాలనుకుంటే ఇంకా అద్భుతంగా ఉండాలనుకుంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని మీరు మిత్ర సంఖ్యల్లో కనుక మీరు చెక్ చేసుకున్నట్టే అంటే మీ బర్త్ నెంబర్కు మీ డెస్టినీ నెంబర్కు మీ యొక్క చివరి సంఖ్యకు కనుక అదృష్ట సంఖ్యగా మార్పు చేసినట్టయితే తప్పకుండా మీకు రాజయోగం కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు